రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో జనశక్తి నక్సలైట్ల ప్లీనరీ సమావేశం నిర్వహించినట్లు వచ్చిన వార్తలు నిజం కాదన్నారు ఎస్పీ రాహుల్ హెగ్డే. జిల్లాలో అలాంటి సమావేశాలు కాని నక్సలైట్ల సంచారం కాని లేదని చెప్పారు. అయితే జనశక్తి పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అటవీ ప్రాంతంలో జనశక్తి ప్లీనరీ సమావేశాలు జరిగినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రాహుల్ హెగ్డే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. అసత్య ప్రచారంపై విచారణ చేపట్టిన పోలీసులు వేమ్లవాడ పట్టణ శివారులో ధర్మారం గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ గున్నల లక్ష్మణ్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతడిని విచారించగా తాను మరికొందరు సహచరులతో కలిసి ప్లీనరీ సమావేశాలు జరిగినట్లు అసత్య ప్రచారం చేశాడని తెలిపారు. వ్యాపారస్తులు కాంట్రాక్టర్లను భయభ్రాంతులకు గురిచేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు వివరించారు. ఇటీవల భూ పంచాయతీ విషయంలో ఓ వ్యక్తిని హతమార్చే ఉద్దేశంతో వేచి చూస్తున్న క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతడి నుంచి సింగిల్ బోర్ తపంచాతో పాటు 7 సెల్స్, ఒక మొబైల్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని, నక్సలైట్ల పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రకాంత్, రవికుమార్లు పాల్గొన్నారు. నిన్న ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం మనము వెమ్లవాడ అవుట్స్కర్ట్స్ లో ఒక పర్సన్ని పట్టుకున్నాం, లక్ష్మణ్ అని. సో దాంట్లో ఫర్దర్ ఎంక్వైరీ చేసినప్పుడు మన ఫర్దర్ ఎంక్వైరీ అండ్ వేరే ఎవిడెన్సెస్ మీద మనకు ఏం తెలిసింది అంటే, కొంతమంది గ్రూప్ వీళ్ళు వేరే వాళ్ళ పర్సనల్ రీజన్స్ కోసం జనశక్తి పేరు పెట్టుకోండి, దాని భాగంగా ల్యాండ్ ఇష్యూలో ఇన్వాల్వ్ కావడం కానీ, లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరించి వసూలు చేయడం, సో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి ఇలా జనశక్తి పేరు వాడుకున్నారు. సో దీనికి జనశక్తి దానికి కూడా ఏం లింక్ లేదు.